బెంగాల్లో 3 ఒరిస్సాలో 1 అసెంబ్లీ సీట్కు బైపోల్ షెడ్యూల్ తెలంగాణలో పోలింగ్ ఇప్పుడే వద్దని సర్కార్ లేఖ రాసిందన్న ఈసీ అమిత్ షా తో సీఎం భేటీ ఐపీఎస్ల పెంపుపై వినతి పత్రం సోమవారం వరకు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్ లీడర్లను కేసీఆర్ ఎందుకు కలవరన్న సంజయ్ యాత్రలో ఫడ్నవిస్ ఓటమి భయంతోనే ఈసీకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారన్న జితేందర్ రెడ్డి సెంటిమెంట్ తో పని కాదన్న హరీష్ సర్కార్ ప్రోగ్రామ్ లో ఎలక్షన్ ప్రచారం నాకు భయపడే పథకాలు తీసుకొస్తున్నారన్న ఈటెల బడులకు బార్లకు లేని ఇబ్బంది బైపోల్కే వచ్చిందా 17న గజ్వేల్లో దళిత దండోరా సభకు కాంగ్రెస్ నిర్ణయం ఈ నెల 10 లోపు టీచింగ్ సిబ్బందికి వాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశం అకడమిక్ క్యాలెండర్ విడుదల ఆన్లైన్ సహా 213 రోజులు క్లాసులు హైదరాబాద్ లో భారీ వర్షం మునిగిన ముస్సరంబాగ్ వంతెన వానలకు ట్రాఫిక్ జామ్ అయితే తానొక్కడే బాధ్యుణ్ణి కాదన్న కేటీఆర్ ఈ నెలాఖరులో ప్రధాని మోడీ అమెరికా టూర్ ఉండే అవకాశం ప్రెసిడెంట్ బైడెన్ తో మీటింగ్ ఉండొచ్చంటున్న అధికారులు పారాలింపిక్స్ లో భారత్ కు గోల్డ్ సహా 4 పతకాలు షూటర్ నర్వాల్ కు 6 కోట్లు ప్రకటించిన హర్యానా డిటైల్స్ కొద్దాం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి హైదరాబాద్ లో కురిసిన కుండపోత వర్షానికి ముస్సరంబాగ్ చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జ్ నీట మునిగాయి మలక్పేట అండర్ బ్రిడ్జ్ దగ్గర నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మరో 4 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఇంకొక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల నుండి 3.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 3-4 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఈశాన్య జిల్లాలు, తూర్పు జిల్లాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంతోష్ నగర్ లో అత్యధికంగా 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్పేటలో 8.2 సెంటీమీటర్లు, ఐఎస్ సదన్ లో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. కాచిగూడ, ఎల్బీ నగర్ లో 4.5, రెయిన్ బజార్ లో 4.3, సరూర్ నగర్ లో 4.1, లింగోజిగూడలో 3.6, ఉప్పల్ రామంతపూర్ లో 3.2, డబీర్పురాలో 2.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఓవైపు వర్షం, మరోవైపు జంట జలాశయాల నుంచి మూసీలోకి నీటిని వదలడంతో ముసరంబాగ్, చాదర్ఘట్ చిన్న బ్రిడ్జ్ నీట మునిగాయి. మలక్పేట్ అండర్ బ్రిడ్జ్ దగ్గర భారీగా నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 4-5 అంబులెన్స్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. పోలీసులు, స్థానికులు ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్లు బయటకు పంపించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముసరంబాగ్ లో వంతెన నీటిలో మునిగింది. ఉస్మాన్ నగర్ చెరువుకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో మరో 2 గేట్లు ఎత్తారు అధికారులు. మొత్తం 4 గేట్లు ఎత్తి 480 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. మరోవైపు భారీ వర్షాలతో సరూర్ నగర్ చెరువు నిండుకుండలా మారింది. దీంతో చెరువులోకి వెళ్లే నాలాలు పొంగి పొరులుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో రాత్రి కురిసిన వర్షానికి సింగరేణి గౌతమ్ ఖనిల్లోకి వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. మదిర నియోజకవర్గంలో 3 రోజులుగా కురుస్తున్న వానలతో పంటలు నీట మునిగాయి. పత్తి, పెసర, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
నల్గొండ జిల్లా చండూరులో భారీ వర్షం కురిసింది. బంగారిగడ్డ, పుల్లెంల, కొండాపురం, నెర్మెట గ్రామాల్లో భారీ వర్షంతో నెర్మెట వాగుకు వరద ఉధృతి పెరిగింది. నెర్మెట వాగు దగ్గర అంబులెన్స్ నిలిచిపోయింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి సిరిసిల్ల పట్టణంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలు వరద నీటిలో సగానికి పైగా మునిగిపోయాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన నిట్టూరి ప్రవలికకు ఫిట్స్ రావడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లేందుకు వాగు దాటాల్సి వచ్చింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సోదరుడి సాయంతో వాగు దాటి హాస్పిటల్కు తరలించారు. మరో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రాష్ట్రంలో సమస్యలు, మరింత మంది ఐపీఎస్ అధికారులపై వినతిపత్రం అందించారు. రేపు రాష్ట్రపతిని, సోమవారం జలశక్తి శాఖ మంత్రిని కలవనున్నారు కేసీఆర్. ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై అమిత్ షాతో మాట్లాడారు. విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలపై అమిత్ షాతో డిస్కస్ చేశారు. అలాగే ఐపీఎస్ క్యాడర్కు సంబంధించి షాతో మాట్లాడారు. కొత్త జిల్లాలో పోలీస్ కమిషనరేట్లు పెరిగిన నేపథ్యంలో ఐపీఎస్ క్యాడర్పై సమీక్ష చేయాలని వినతిపత్రం అందించారు. పోలీస్ శాఖలో మార్పుల వల్ల సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 75 నుంచి 105కు పెరిగిందని, ఐపీఎస్ క్యాడర్ పోస్టుల సంఖ్య కూడా 139 నుంచి 195కు పెరిగిందన్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడడంతో కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని అమిత్ షాను కోరారు కేసీఆర్. కొత్త కమిషనర్లు, డీఐజీలు, ఎస్పీలు, ఐజీపీల క్యాడర్ సమీక్ష నిర్వహించాలని, అవసరమైన ఆఫీసర్లను కేటాయించాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్. రేపు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ కోరారు. రేపు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే ఆయనతో భేటీ కానున్నారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కేసీఆర్. కానీ ప్రస్తుతం ఆయన ఢిల్లీలో అందుబాటులో లేరు. సోమవారం రోజు షెకావత్ ఢిల్లీ రానున్నారు. దీంతో అప్పటి వరకు ఆగి కృష్ణా గోదావరి జల వివాదాలపై చర్చించనున్నారు సీఎం. స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ విడుదల చేసింది విద్యాశాఖ. వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు పనిచేస్తాయన్నారు అధికారులు. ఈ ఏడాది 213 రోజులు పాఠశాల పనిచేస్తుందని తెలిపారు. 24 ఏప్రిల్ నుంచి జూన్ 12 వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని చెప్పారు. 47 రోజులు ఆన్లైన్ ద్వారా తరగతులు జరిగాయని, 166 రోజులు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తామన్నారు అధికారులు. అక్టోబర్ 5 నుంచి క్వార్టర్లీ ఎగ్జామ్స్, డిసెంబర్ 1 నుంచి 8 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయన్నారు. జనవరి 31 నుంచి 10వ తరగతి వాళ్లకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. అక్టోబర్ 6 నుంచి 17 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ హాలిడేస్, జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయన్నారు విద్యాశాఖ అధికారులు. నిలువ నీడ లేక పేదల అవస్థలు పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. గల్లీకో బార్కు అనుమతి ఇచ్చి బార్ల కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. పాదయాత్రను విమర్శించే వాళ్లు ప్రజల స్పందన గమనించాలన్నారు. ఇవాళ సంజయ్ పాదయాత్రకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతు తెలిపారు. రైతుల సర్కార్, ప్రజాస్వామిక తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. తాలిబాన్లకు మద్దతు ఇచ్చే పార్టీలకు ఇక్కడ చోటు లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ బీజేపీనేనని చెప్పారు. హుజూరాబాద్ బైపోల్తో పాటు 2023లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు సంజయ్. చార్మినార్ దగ్గర సభ పెట్టి బీజేపీ సత్తా ఏంటో చూపించామన్నారు. సీఎం కుటుంబం గ్రానైట్ మీద పడిందని ఆరోపించారు సంజయ్. 8వ రోజు పాదయాత్రలో భాగంగా వికారాబాద్ టౌన్ లో జరిగిన సభలో మాట్లాడారు. అధికారంలోకి వస్తే వికారాబాద్ ను అనంతగిరి జిల్లాగా పేరు మారుస్తామన్నారు. ఇండ్ల పథకాన్ని ఇచ్చింది మీ ముఖ్యమంత్రి నొప్పించి ఈ జిల్లాకు
ఎన్ని డబుల్ బెడ్రూల్ వరకు వచ్చారో ఆ నాయకులు చెప్పాలి. తెలంగాణ గట్ట మీద పచ్చ జెండాకు అసలే స్థానం లేదు. కాశాబు జెండాను రెపరెపరిస్తాం, ఏ ధర్మం కోసం పనిచేస్తాం. ఓవైసీకి సవాల్ చేస్తున్నా, కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా. ఓల్డ్ సిటీ కాదు బిడ్డ, ఎక్కడికి రమ్మంటే అక్కడికి కాశాబు జెండాకుండా నేను వస్తా. నా వెనుక మా తమ్ముళ్ళందరూ వస్తారు. ప్రజా సంగ్రామ పాదయాత్రకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతు తెలిపారు. సంజయ్తో కలిసి నడిచారు. వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేటలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫడ్నవీస్ బండి సంజయ్లకు నాగలిని బహూకరించారు రైతులు. సంజయ్ యాత్రతో తెలంగాణలో మార్పు వస్తుందన్నారు ఫడ్నవీస్. రైతుల సర్కార్, ప్రజాస్వామిక తెలంగాణ రావాలంటే సంజయ్ పాదయాత్రను ఆశీర్వదించాలని కోరారు. रैतू की सरकार हमको लानी है तो तेलंगाना में परिवर्तन करना होगा और उसी परिवर्तन की यात्रा को लेकर बंडी संजय जी निकले हैं और आपका आशीर्वाद मिलेगा तो महलों में रहने वाला नहीं, आपके बीच बैठने वाला नेता इस राज्य में नेतृत्व करेगा और निश्चित रूप से आपका भी भाग्य बदलेगा और तेलंगाना का भी भाग्य बदलेगा. సంజయ్ పబ్లిక్ మీటింగ్ కు హెలికాప్టర్ ద్వారా పూలు చల్లేందుకు జిల్లా ఎస్పీ అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు మాజీ మంత్రి బీజేపీ నేత చంద్రశేఖర్. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మన్నెగూడ, శివారెడ్డిపేట, వికారాబాద్ టౌన్, కొత్తగడి, మామ్దాన్పల్లి వరకు పాదయాత్ర చేశారు సంజయ్. ఊరూరా కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీశైలం నుంచి వచ్చిన స్వామీజీలు బండి సంజయ్ ను ఆశీర్వదించారు. యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. తర్వాత సంజయ్ యాత్రలో పాల్గొన్నారు స్వామీజీలు. రేపు 9వ రోజు వికారాబాద్ జిల్లా మామ్దాన్పల్లి, వేల్చల్, మోమిన్పేట వరకు పాదయాత్ర చేస్తారు సంజయ్. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ రేపు ప్రజా సంగ్రామ యాత్రకు మద్దతు తెలుపనున్నారు. ఆరున మహారాష్ట్ర మాజీ మంత్రి వినోద్ తాబ్డే పాదయాత్రలో పాల్గొంటారు. 7న బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య సంజయ్ పాదయాత్రకు అటెండ్ కానున్నారు. దుబారా ఖర్చులతో కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు బీజేపీ నేతలు. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ పక్కదారి పట్టించి ఇప్పుడు నిధుల కోసం ఢిల్లీ వెళ్లారన్నారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా హుజూరాబాద్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బీజేపీ నేతలు. మరోవైపు రేపు హుజూరాబాద్ రానున్నారు కేంద్ర మంత్రి మురళీధరన్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రబ్బర్ స్టాంపులని విమర్శించారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్. మరోసారి మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన, హరీష్ ఆరడుగుల బుల్లెట్ కదా, పోటీకి రమ్మంటే ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. తాను బయటకొచ్చిన స్వేచ్ఛా జీవినని, హరీష్ ఇంకా బానిసనే అన్నారు ఈటల. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి ఆత్మీయ సత్కార సభలో ఆయన మాట్లాడారు. తెలిసిన సమస్య పరిష్కరించే సత్తా లేదు. ఇవాళ కూడా మా మిత్రుడు ఇక్కడ హరీష్ రావు గారు తిరుగుతున్నాడు. ఆర్థిక మంత్రిగా ఉన్నావు హరీష్ రావు గారు, నీ చేతిలో ఒక బిల్లు ఇచ్చేటువంటి అధికారం ఉంటుందా? ఇక్కడ మంత్రులుగా ఉన్నా, ఎంపీలుగా ఉన్నా, ఎమ్మెల్యేలుగా ఉన్నా, వాళ్ళు రబ్బరు శాంపుల్ తప్ప ఒక్క మాట చెప్పాలంటే బానిస బతుకులు తప్ప స్వేచ్ఛగా పనిచేసేటువంటి ఆస్కారం లేదు. జమ్మికుంటలో మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు పలువురు కార్యకర్తలు. వీనవంక మండలం గన్ముక్ల, కమలాపూర్ మండలం కన్నూర్, జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన వడ్డర కులస్తులు బీజేపీలో జాయిన్ అయ్యారు. పెండింగ్ బిల్లులు ఇస్తామంటేనే టీఆర్ఎస్ లో చేరానన్నాడు వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి. ఈ మధ్యే టీఆర్ఎస్ లో చేరిన ఎల్లారెడ్డి ఇవాళ ఈటల జమునను కలిసి మద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ కు చలిజ్వరం పట్టుకుందన్నారు ఎంపీ అరవింద్. రాష్ట్రాన్ని దివాలా తీసి కేంద్రాన్ని డబ్బులు అడిగేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించనని కేసీఆర్ లిఖిత పూర్వకంగా రాసివ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు, ఆర్మూర్ ప్రాంతంలో లెదర్ పార్క్ కి కేంద్ర సహాయం 2 సార్లు వచ్చింది, నువ్వు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా వాపస్ కూడా పోయింది. ఎవడి చెవిలో పువ్వు పెడుతున్నావు? తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలకి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు సెంట్రల్ రోడ్ ఫండ్ వస్తున్నది. ఒక్క రూపాయి కూడా వీళ్ళు రోడ్ల మీద ఇన్వెస్ట్ చేయలేదు. ప్రతి రూపాయి మిషన్ భగీరథ కాళేశ్వరంకి డైవర్ట్ చేసేది. మళ్ళా పోయి సిగ్గు లేకుండా రోడ్ల కోసం మళ్ళా ఫండ్ అడుగుతారు.
దత్తత గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీ సోయం బాపురావు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దంతనపల్లిలో జరిగిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఈ గ్రామాన్ని ఆదర్శంగా మరి అన్ని విషయాలలో అభివృద్ధి చేయడానికి మరి తీసుకోవడం జరిగింది. కాబట్టి మంచిర్యాల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో హైల్ వాలంటీర్ శిక్షణ శిబిరం నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తున్నామన్నారు నేతలు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ఏడేళ్ల మంత్రిగా ఉన్న ఈటల హుజూరాబాద్ లో ఒక్క మహిళా సంఘ భవనం కూడా కట్టించలేదన్నారు మంత్రి హరీష్ రావు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదన్నారు. తాను ఇదే మాట అడిగితే ఈటల తనను నోటికొచ్చినట్లు తిట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మహిళా స్వశక్తి సంఘాల రుణాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు హరీష్ రావు. సెంటిమెంట్ డైలాగులు కొట్టేవాళ్లు కాదు, పనులు చేసేవాళ్లు కావాలన్నారు. మాకు కూడా మహిళా భవనం మంజూరు చేయించండి అని మీ నిర్మల గారు అడుగుతున్నారు. నిజంగా కావాలనా? ఎన్ని కావాలి? ఒక చెల్లె 10 అంటుంది, ఒక చెల్లె 5 అంటుంది. మరి 7 ఏండ్లు మంత్రిగా ఉన్న మనిషి ఒకటి కట్టపాయ ఒకటేసారి నా మీద గింత బరువు పెడతారా? నేను తప్పకుండా మీకు ఒక 4 మహిళా భవనాలు హుజూరాబాద్ కు మంజూరు చేస్తాం. ఇంకో చెల్లె ఏమంటుంది అన్న, మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలి అంటుంది. సొంత జాగాలు కావాలని అడిగిండ్రు, కిరాయకున్నోళ్లకు కట్టిన ఇంట్లోకి తొలియమని అడుగుతున్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యము? తెలంగాణలో అందరు మంత్రులు కట్టింది, 10 ఎక్కువ 10 తక్కువ. కానీ హుజూరాబాద్ లో మాత్రం ఒక్క మనిషి కూడా ఇండ్ల గోలే ఇప్పటిదాకా. ఇది వాస్తవమా కాదా? నేను గిరే మాట అంటే బాగా పౌరుషానికి వస్తున్నారు, నన్ను లేనిపోని మాటలు అంటున్నారు, నన్ను దిడుతా ఉన్నారు. ఇది ఏమైనా తప్ప అక్క? ఇందులో ఏమైనా భూత పదాలు ఉన్నాయా? తప్పుడు మాట ఉన్నదా? నేను ఈ మాట అంటే ఉలిక్కి పడుతున్నారు, నన్ను అనరాని మాటలు అంటున్నారు. దేశంలోని 4 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇంకా 3 లోక్సభ, 30కి పైగా అసెంబ్లీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. 11 రాష్ట్రాలు తాము ఎన్నికలకు సిద్ధంగా లేమని తెలిపాయి. ఇందులో తెలంగాణ కూడా ఉంది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక మరింత లేట్ కానుంది. ఈ నెల 30న దేశంలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లోని 3 నియోజకవర్గాలతో పాటు ఒడిశాలోని ఓ నియోజకవర్గానికి బైపోల్ షెడ్యూల్ విడుదల చేసింది కేంద్రం ఎన్నికల సంఘం. బెంగాల్లోని భవానీపూర్, షంషేర్ గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలతో పాటు ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 6న వీటికి నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఈసీ. 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువిచ్చింది. ఈ నెల 30 పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చిందని తెలిపింది ఈసీ. దేశవ్యాప్తంగా 3 లోక్సభ నియోజకవర్గాలు, 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో బైపోల్ జరగాల్సి ఉంది. ఈ మధ్యే ఆయా రాష్ట్రాల అధికారులతో ఎలక్షన్ కమిషన్ చర్చలు జరిపింది. ఎన్నికల నిర్వహణకు అనుకూలమా కాదా అనేది చర్చించింది. అయితే ప్రస్తుతం పండుగలు, కరోనా లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా లేమని 11 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఈసీఐకి రాతపూర్వకంగా తమ అభిప్రాయం తెలిపారు. ఉప ఎన్నికలకు సిద్ధంగా లేమని ఎన్నికల సంఘానికి చెప్పిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. దీంతో హుజూరాబాద్ ఎన్నిక మరింత లేట్ కానుంది. కేసీఆర్ సర్కార్ మొదటి నుంచి బైపోల్ ఎంత లేటైతే అంత మంచిదన్న ఆలోచనలోనే ఉంది. ఓవైపు కరోనా కంట్రోల్లోనే ఉందంటూ, మరోవైపు ఎన్నికల నిర్వహణకు రెడీగా లేమంటూ చెప్పడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న టైంలోనే నాగార్జునసాగర్ బైపోల్, ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగాయి. అప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పని సర్కార్ ఇప్పుడు పండుగల తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్ పెట్టాలని కోరడంపై విమర్శలు వస్తున్నాయి.
ఎన్నికలకు పూర్తి సిద్ధంగా ఉన్నామని తెలిపిన బెంగాల్ కూడా ఖాళీగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం లేదు. ఆ రాష్ట్రంలో 7 ఖాళీలుండగా 3 నియోజకవర్గాలకే షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా లేరు. సాధారణ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మమత. దీంతో ఆమె అసెంబ్లీకి ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఉప ఎన్నికలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి 2 సార్లు గెలిచారు మమత. That's all for now. తర్వాత తీన్మార్ వార్తల ప్రసారం. స్టే ట్యూన్డ్.